నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మ. అమ్మ, మనకు కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి అని చెప్తూ ఉంటారు. అయితే అసలు ముందుగా లక్ష్మీ అమ్మవారు ఎక్కడ ఉద్భవించారు, అసలు మనకు స్వయంభుగా వెలిసిన వారైన అమ్మవారు ఏ ప్రాంతంలో వెలిశారు, ఇలాంటి సందేహాలు అయితే చాలా ఉన్నాయమ్మా, వాటన్నిటి గురించి క్లియర్గా తెలియజేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. చాలా చక్కటి ప్రశ్న అడిగారు. ఎందుకంటే చాలామంది కలియుగంలో సఫర్ అయ్యేది మనీ ప్రాబ్లమ్స్ వల్లే. అందులోనూ శ్రావణ మాసం రాబోతుంది కాబట్టి చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ప్రవేశించడం వల్ల శ్రావణ మాసానికి చాలా ప్రత్యేకత ఉంది. ఆ ఈ మాసంలోనే వెంకటేశ్వర స్వామి ఆవిర్భావం కూడా జరిగిందన్నమాట. వెంకటేశ్వర స్వామి శ్రవణ నక్షత్రంలో జన్మ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ శ్రావణ మాసం అనేది పరమశివునికి కూడా చాలా ప్రీతిపాత్రమైంది. అందులోనూ ఈ శ్రావణ మాసంలో 5 శ్రావణ సోమవారాలు వస్తున్నాయి. రాఖీ పౌర్ణమి ఉంది, వరలక్ష్మి వ్రతం ఉంది. ఈ శ్రావణ మాసం అంతా పూజలు, వ్రతాలు, దీక్షలు చేస్తే చక్కటి ఐశ్వర్యాన్ని అనేది మనం పొందొచ్చు అన్నమాట. ఎందుకంటే ఫస్ట్ మొట్టమొదట లక్ష్మీదేవి ఆవిర్భావం భూమిపైన ఎలా జరిగిందంటే, సర్వసాధారణంగా విశ్వం అంతా లక్ష్మీ స్వరూపమే, శక్తి. అనువణువున మహావిష్ణువు ఎలా అయితే ఉన్నారో ఆయన శరీరంలో సగభాగమైనటువంటి లక్ష్మీదేవి కూడా అనువణువు ఉన్నది, ఆల్రెడీ ఉన్న దేవత విశ్వం అంతా. భూమి మీద ఎలా ఆవిర్భవించిందంటే, భృగి మహర్షి వైకుంఠానికి వెళ్ళినప్పుడు స్వామి స్పందించలేదు పిలుస్తుంటే, అప్పుడు ఆయన స్వామి వారి గుండెల మీద తంతారన్నమాట భృగు మహర్షి. కాబట్టి ఆ వెంకటేశ్వర ఆ శ్రీ మహావిష్ణువుకి మెల్లగా ఆయన పాదాల్లో అహంకార స్వరూపమైనటువంటి నేత్రం ఉంటుంది, ఆ నేత్రాన్ని చిదిమేస్తాడు. కానీ లక్ష్మీదేవికి కోపం వస్తుంది, ఎందుకంటే మా శ్రీ మహావిష్ణువు యొక్క హృదయ స్థానం లక్ష్మీదేవిది కాబట్టి అమ్మవారికి కోపం వస్తుంది. కోపం వచ్చి భృగు మహర్షిని శపిస్తుంది అన్నమాట, నీ ఇంట్లోనే జన్మ తీసుకుంటాను నేను, నీ దరిద్రాన్ని అనుభవింపజేస్తాను అని చెప్పి భృగు మహర్షి కూతురుగా భార్గవిగా జన్మ తీసుకుంటుంది భూమిపైన. తర్వాత ఆమె అలుగుతుంది వెంకటేశ్వర స్వామి మీద, భార్య కదా, అలిగి భూమి మీదకి వచ్చేస్తుంది అన్నమాట, దాక్కుంటుంది భూమి మీదకి. వస్తే వెంకటేశ్వర స్వామి, ఆ వెంకటేశ్వర స్వామి అయిన మహావిష్ణువు భూమి మీద వెతుకుతారు ఎక్కడుంది లక్ష్మీదేవి, అందరినీ అడుగుతాడు అనమాట. ఆయన భార్య కనిపించకపోవడం వల్ల అందరినీ అడుగుతా ఉంటారు. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు లక్ష్మీదేవి కోసం తపస్సు చేస్తాడు వెంకటేశ్వర స్వామి రూపంలో. వెంకటాచలంలో తపస్సు చేసినప్పుడు అమ్మవారు శ్రీ కాళహస్తిలో ఒక లోటస్లో నుంచి పైకి వస్తుంది అమ్మవారు, కాబట్టి ఆమె పద్మావతి అని కూడా అంటారు, పద్మం నుంచి ఉద్భవించింది కాబట్టి. అలాగా లక్ష్మి వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణం కూడా జరుగుతుంది. ఆ విధంగా లక్ష్మీదేవి అనేది ప్రత్యక్షంగా కలియుగంలో భక్తుల కోరికలు తీరుస్తూ తిరుమలలో ఆయన వక్షస్థలంలో ఉంటుంది, కింద పద్మావతి రూపంలో ఉంటుంది అన్నమాట ముఖ్యంగా. కాబట్టి లక్ష్మీదేవి ఆవిర్భావం అనేది భూమి పైన ఈ విధంగా జరిగింది. లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి ఎక్కడ వెళ్ళిపోతారు అని చెప్పి కుబేర స్వామి దగ్గర అప్పు తీసుకుంటారు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణంలో. ఆయన పెళ్లి కోసం అప్పు చేస్తాడు అనమాట వెంకటేశ్వర స్వామి. ఆ అప్పులన్నీ తీర్చిన తర్వాత ఆయన వైకుంఠంకి వెళ్ళాలి కాబట్టి లక్ష్మీ వెంకటేశ్వరులు అలా భక్తుల యొక్క కర్మలను స్వీకరిస్తూ, అమ్మవారు భక్తుల యొక్క కర్మలను కోరికలను తీరుస్తూ వాళ్ళ ద్వారా వచ్చే డబ్బులను కుబేరుడికి చెల్లిస్తూ ఉంటారు. తీరే రుణమేనా కాబట్టి అప్పు చేయకూడదు, కలియుగంలో అప్పులు చేస్తే తీరవు అనడానికి అదొక సంకేతం. అప్పులు తీరిన తర్వాత నువ్వు వైకుంఠానికి వెళ్ళాలి అని చెప్పి నియమం ఉంది. కాబట్టి లక్ష్మీదేవి భక్తుల కోరికలు తీర్చి ఆ కోరికలు తీరడం ద్వారా వచ్చిన ధనాన్ని కుబేరుడికి అప్పు తీర్చమని వెంకటేశ్వర స్వామికి అందిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి శ్రావణ మాసంలో అమ్మవారిని చాలా ఎక్కువగా పూజిస్తూ ఉంటాము. ఏ రకంగా పూజిస్తే అమ్మవారిని మనం ప్రసన్నం చేసుకోవచ్చు అంటారు? చాలా మంది అమ్మవారు సాత్విక రూపంలో ఉంటారు కాబట్టి మనం సాత్విక రూపంగానే కొలవాలని చెప్పి అంటూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో వింటుంది ఏంటంటే తాంత్రిక రూపంలో గనక మనం అమ్మవారిని పూజిస్తే ఇంకా తొందరగా కోరికలు నెరవేరుతాయని చెప్పి, అది నిజమే అంటారా అమ్మా? నిజమే, ఎందుకంటే దశ మహావిద్యలలో 10వ మహావిద్య కమలాత్మిక, ఆమెనే తాంత్రిక మహాలక్ష్మి అంటారు. కమలాత్మిక ఏంటంటే అత్యంత ఎక్కువ ఐశ్వర్యాన్ని వెంటనే ఇస్తుంది. అమ్మవారు శ్వేత వస్త్రధారిణి,
అష్టమాతృకులతో చాలా చక్కగా అందంగా ఉంటుంది అమ్మవారు. శ్వేత వస్త్రాలు ధరించి, తెలుపు రంగు వస్త్రాలను ధరించి అమ్మవారు ఉగ్ర స్వరూపంలో ఉన్నది మహావిద్యలలో. కానీ మాంసాన్ని మద్యాన్ని నివేదన చేయరు, కమలాత్మికకి నివేదన చేయరు. ఆరాధన అనేది ఆమెకు నచ్చిన విధంగానే ఉంటుంది. కానీ ఆ అమ్మవారిని పొందేటటువంటి మార్గం ముఖ్యంగా స్వామి స్థితికారకుడు శ్రీ మహావిష్ణువు. సృష్టి స్థితి లయ, సృష్టించే వాళ్ళు ఎవరు? సరస్వతి బ్రహ్మ. పరిపాలించే వాళ్ళు మహావిష్ణువు, లక్ష్మీదేవి. పరిపాలించాలంటే డబ్బు కావాలి కదా. తర్వాత లయకారకులు రుద్రుడు, కాళి. కాబట్టి స్థితి అంటే మనం బతకాలంటే డబ్బు కావాలి కదా. కాబట్టి లక్ష్మీ ఆరాధన అనేది ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి ప్రక్రియ. అందులోనూ షార్ట్ కట్ లో ఎలాగ డబ్బులు పొందాలి అని చెప్పి చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. ఉపాస్య దేవత యొక్క శక్తి, ఉపాసనా బలం ఉన్నప్పుడు డబ్బులు అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది ఏదో ఒక మార్గంలో. ఆ ఉపాసనను కూడా షార్ట్ కట్ లో చేయాలనుకుంటారు చాలా మంది. ఉపాసన అనేది షార్ట్ కట్, దాంట్లో షార్ట్ కట్స్ ఎదుగుతారు కదా మన వాళ్ళు చాలా తొందరగా. ఓపిక తక్కువ, అందులో కలియుగంలో ఆయుష్ కూడా తక్కువ. ఏదైనా తపస్సు చేసుకునేందుకు కొన్ని వందల వేల సంవత్సరాలు తపస్సు చేసుకునేటువంటి ఇది ఉండదు. కాబట్టి తంత్రాలు ఎన్నుకుంటూ ఉంటారు. ముఖ్యంగా దశమహావిద్యలలో పదవ మహావిద్య ఉపాసన చేస్తారు. కమలాత్మిక, ఆనంద భైరవ ఉపాసన ద్వారా ధనం అనేది ఇన్స్టెంట్ గా పొందొచ్చు. జనాకర్షణ, ధనాకర్షణ అనేది విపరీతంగా ఉంటుంది మహావిద్యను ఉపాసన చేసినప్పుడు. తర్వాత ఏంటంటే అమ్మవారిని వరలక్ష్మి వ్రతం చేస్తారు ఆడవాళ్ళు. వ్రతాల ద్వారా ఇంట్లో గృహస్థులైనటువంటి ఆడవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే వరలక్ష్మి వ్రతం అంటే అమ్మవారు ఒక మహాసాధ్వికి స్వప్నంలో దర్శనమిచ్చి ఆవిడ ఏంటంటే సాధారణ గృహిణి అన్నమాట భూలోకంలో. ఆమె యొక్క పూజలు నచ్చి ఈ వరలక్ష్మి వ్రతాన్ని అనేది నువ్వు చెయ్యి, ఆచరించు అని చెప్పి స్వప్న దర్శనమిస్తే ఆమె సంతోషంగా చేసుకుని ఐశ్వర్యాన్ని పొంది 10 మంది మహిళల చేత తన చుట్టుపక్కల వాళ్ళు కూడా అందరూ బాగుండాలని అందరికీ బోధించి అలాగా వరలక్ష్మి వ్రతం అనేది భూమి మీదకి వచ్చింది. ఇదే వరలక్ష్మిని, వరలక్ష్మి వ్రతాన్ని మొట్టమొదట చేసింది పార్వతీదేవి అన్నమాట. పార్వతీదేవి పార్వతీదేవి ఒకసారి మంచిగా ఇల్లు కట్టుకుందాము, ఎందుకు శ్మశానాల్లో ఉంటావు, మంచిగా ఇల్లు కట్టుకుందామని ఆలోచన వస్తుంది. అప్పుడు లక్ష్మీదేవి వ్రతాన్ని చేస్తుంది అన్నమాట. వ్రతాన్ని చేసినప్పుడు మంచిగా ఇల్లు కట్టుకుంటుంది అమ్మవారు. అంటే దేవుళ్ళకు కూడా ఇల్లు ఉంటాయి, ఇల్లు కట్టుకుంటుంది. చరిత్రలో ఈ విధంగా ఉంది ఒక కథ. ఇల్లు కట్టుకున్నప్పుడు రావణాసురుణ్ణి పిలుస్తారు. ఆయన లైకారుడికి చాలా తెలివైన వాడు కదా శివుడు. కాబట్టి ఆ గృహప్రవేశం చేయడానికి రావణాసురుణ్ణి పిలుస్తారు. రావణాసురుడు ఏం చేస్తాడు, బాగా నచ్చుతుంది అన్నమాట భవనం అంతా. బాగా నచ్చినప్పుడు బ్రాహ్మణులకు దక్షిణ ఇవ్వాలి కదా, నాకు ఆ ఇల్లే ఇచ్చే అంటాడు అనమాట. గృహప్రవేశానికి గృహాన్ని అడుగుతాడు. అప్పుడు అమ్మవారు బాధపడుతుంది, ఇంకెప్పుడు ఇలాంటివి కోరుకోకూడదు అని. అది మొట్టమొదట అమ్మవారు ఆ సమయంలో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించినట్టుగా ఉంది. తర్వాత ఏంటంటే అంటే ఉన్న దాంట్లో సర్దుకొని బ్రతకాలి, భర్తకు అనుకూలంగా అనేటటువంటి ఇది అమ్మవారు ఇస్తుంది. వరలక్ష్మీదేవి అంటే ఏంటంటే సంవత్సరానికి ఒకసారి శ్రావణ మాసంలో వచ్చేటటువంటి అష్టలక్ష్మిలలో ఒక లక్ష్మీ ఆరాధన. అష్టలక్ష్మిలకు పూజ చేసినటువంటి ఫలితం పొందొచ్చు. ఏం అడిగితే అది ఇచ్చేస్తుంది అమ్మవారు. ముఖ్యంగా నాకు కూడా పర్సనల్గా మంచి ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి వరలక్ష్మి వ్రతంతో. మేము వరలక్ష్మి వ్రతం, ప్రతి వరలక్ష్మి వ్రతానికి మేము మంచి రిజల్ట్ పొందాను నేను ఐశ్వర్య రూపంలో. నేను ఆచరిస్తాను, నాకు పర్సనల్గా మంచి రిజల్ట్స్ ఉన్నాయి వరలక్ష్మి వ్రతానికి సంబంధించి. ఫస్ట్ వరలక్ష్మి వ్రతానికి ఏం కోరుకుంటానో, రెండో వరలక్ష్మి వ్రతానికి అది నాకు తీరిపోయి ఉంటుంది. పలాన నేను కోరుకున్నప్పుడు రెండోసారి వచ్చే సమయానికి అది తీరిపోతుంది అన్నమాట. అందరి విషయంలో అలా జరుగుతుందమ్మా? మేబీ నేను చేసినటువంటి దీక్ష ఉపాసనల వల్ల. ఓకే. తర్వాత ఏంటంటే శ్రీ మహాలక్ష్మికి సంబంధించి విష్ణువుని గాని అమ్మవారిని, స్వామివారిని గోవిందుడి రూపంలో గాని, రాముని రూపంలో గాని, విష్ణు రూపంలో గాని చేరుకోవాలి అంటే అమ్మవారి అనుగ్రహం ఉండాలి. అమ్మవారి అనుగ్రహం ఉంటే అమ్మవారు డైరెక్ట్ గా స్వామివారి దగ్గరికి తీసుకెళ్లిపోతుంది. మనం చాలా మంది చనిపోయిన తర్వాత
ఆత్మ ఉన్నత స్థితిలో లయమైపోవాలి, మోక్షం కావాలని చాలా మంది కోరుకుంటూ ఉంటారు. అప్పుడు అమ్మవారిని ఉపాసన చేయడం ద్వారా మనం చనిపోయేటప్పుడు మన ఆత్మ స్వామివారి దగ్గరికి వెళ్ళిపోయి స్వామిలో లయమైపోతుంది. మహాలక్ష్మి ఆరాధన ద్వారా మోక్షం కూడా సిద్ధిస్తుంది. మోక్షం సిద్ధిస్తుంది, దేవతా దర్శనాలు కలుగుతాయి. లక్ష్మీదేవి ఆరాధన అంటే ఓన్లీ డబ్బే అనుకుంటాం. ఆరోగ్యం లేనప్పుడు డబ్బుంటే ఎలా, ఏం లాభం కదా? సంతానం లేనప్పుడు డబ్బుంటే ఏం లాభం? అదే, భూములు లేనప్పుడు డబ్బులుంటే ఏం లాభం? అంటే కోరిక తీరని కోరిక ఒకటి ఉండిపోతుంది కదా. కాబట్టి అష్టలక్ష్మి ఆరాధన అనేది ఉంది. అంటే లక్ష్మీదేవి అంటేనే అన్ని ఇచ్చేట ఆమె, మరి ఎందుకు అన్ని రకాలుగా అష్టలక్ష్మిగా ఆరాధిస్తేనే ఎందుకు ఇవన్నీ కలగా? అమ్మవారు అష్టలక్ష్మి ఆరాధన అంటే కొంతమంది భూమి కోసం పూజ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది సంతానం కోసం. సంతానం అంటే సంతాన లక్ష్మి రూపంలో సంతానాన్ని ఇస్తుంది, అది కూడా ఐశ్వర్యమే కదా. ఆరోగ్యం కూడా ఐశ్వర్యమే కదా. ఆది లక్ష్మి నుంచి సంతాన లక్ష్మి దాకా, గజలక్ష్మి నుంచి విజయలక్ష్మి దాకా అన్ని అమ్మవారు అంటే లక్ష్మి అంటే సామ్రాజ్యము లక్ష్మి, సంతానము లక్ష్మి స్వరూపమే. కాబట్టి ఎక్కువగా అష్టలక్ష్మిల రూపంలో ఆరాధన చేస్తూ ఉంటారు. వీరలక్ష్మి అంటే యుద్ధంలో గెలుపు కూడా ఐశ్వర్య స్వరూపమే. కాబట్టి అమ్మవారు వీరలక్ష్మిగా వెలిసిందన్నమాట. చాలా మంది యుద్ధాలకు వెళ్ళేటప్పుడు సామ్రాజ్య లక్ష్మి ఆరాధన చేస్తూ ఉంటారు, వీరలక్ష్మి ఆరాధన చేస్తూ ఉంటారు. కాబట్టి అమ్మవారు అష్టలక్ష్మి రూపంలో ఎవరికి కావాల్సింది వాళ్ళకి ప్రసాదిస్తూ ఉంటుంది. ముఖ్యంగా లక్ష్మీ ఆరాధనలో ఏంటంటే సర్వసాధారణంగా అమ్మవారు ఎక్కువ సేవిస్తూ ఉంటుంది. మగవాళ్ళ అంటే మహావిష్ణువు పడుకున్నప్పుడు శేషనాగ పైన నిద్రిస్తున్న సమయంలో అమ్మవారి కాళ్ళు వత్తుతూ ఉంటున్నట్టు మనం చూస్తూ ఉంటాం. అంటే అమ్మవారు ఎక్కువగా సేవ చేస్తుంది భర్తకి. వరలక్ష్మి వ్రతం సమయంలో చాలా మంది నేను గమనిస్తూ ఉంటాను, ఏ రోజు భర్తకు కాళ్ళు మొక్కను వాళ్ళు ఆ రోజు కాళ్ళు మొక్కుతారనమాట. వరలక్ష్మి వ్రతం రోజు ఎందుకు, అదెందుకో నాకు చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. లక్ష్మీదేవి కోసం భర్త కాళ్ళు మొక్కుతారు వీళ్ళు అంతే. వరలక్ష్మి వ్రతంలో చాలా డిఫరెంట్ గా ఫలితము, పూజా ఫలితం పూర్తిగా రావాలి అని. ఆ రోజు ఒక్కరోజే, అవును ఆ రోజు ఒక్కరోజే మొక్కుతారు. అవును, వరలక్ష్మి వ్రతం చేసిన ఫలితం రావాలి అని ఆ రోజు మాత్రమే మంచిగా మాట్లాడతారు అన్నమాట. ఏం తట్టకుండా. కాబట్టి వరలక్ష్మి వ్రతం నిజంగా పూర్తి ఫలితం దక్కాలి అంటే సంవత్సరం అంతా భర్తకు చక్కగా వండి పెట్టాలి, భర్తను చక్కగా చూసుకోవాలి, పిల్లల పట్ల భర్త పట్ల తన బాధ్యతలు తను నిర్వర్తించాలన్నమాట. అటువంటి స్త్రీకి అత్తమామల పట్ల తన బాధ్యతలు బాగా చక్కగా నిర్వర్తిస్తే లక్ష్మీదేవి ఆటోమేటిక్ గా వస్తుంది. ముఖ్యంగా గొడవలు పడే ఇంట్లో ఈ టాంటల్ టార్చర్లు బోతులు మాట్లాడుతూ హింసని ప్రోత్సహించే వాళ్ళ ఇళ్లలో లక్ష్మీదేవి ఉండదు. ఆమె అక్క అయినటువంటి జ్యేష్ఠాదేవి ఉంటుంది అన్నమాట. మామూలుగా క్షీరసాగర మదనం జరుగుతున్న సమయంలో లక్ష్మీదేవి తో పాటే జ్యేష్ఠాదేవి కూడా ఉద్భవించింది. అప్పుడు మహావిష్ణువుని కోరుకుంటుంది అన్నమాట లక్ష్మీదేవిలాగే జ్యేష్ఠాదేవి కూడా. అప్పుడు మహావిష్ణువు వరం ఇస్తాడు, ఎక్కడైతే లక్ష్మి ఉండదో అక్కడ నువ్వు ఉంటావు అని. కాబట్టి ఎవరైతే ఇంట్లో గొడవలు పడతా, ఎంతసేపు భార్యాభర్తలు పిల్లల్ని అరుస్తూ బూతులు మాట్లాడుతూ సరైన వ్యవస్థ క్రమశిక్షణ లేని ఇంట్లో జ్యేష్ఠాదేవి నివాసం ఉంటుంది. మామూలుగా పొద్దున్న లేస్తానే ఆడవాళ్ళు కల్లాపు జల్లి ముగ్గులేసి అలవాటు ఉండేది ఒకప్పుడు. అవును, అటువంటి ఇళ్లలో లక్ష్మీదేవి నివాసం ఉండేది. మరి ఇప్పుడు చాలా మంది చిన్నపిల్లలు ఎఫెక్ట్ అయిపోతున్నారు కదా, ఇంట్లో వంటలు చేయక బయట ఫుడ్ తింటూ. ఇంతకుముందు ఇంట్లోనే వంటలు చేసేవాళ్ళు హ్యాపీగా పిల్లలకి. మనం చిన్నప్పుడు పెద్దగా సిక్ అయ్యే వాళ్ళం కాదు. ఇప్పుడు ప్రతిదానికి హాస్పిటల్స్ సెలైన్స్ అలవాటు పడిపోయాయి కదా, ఎందుకంటే ఆరోగ్య లక్ష్మి లేదు ఇంట్లో. కాబట్టి ఈ విధమైనటువంటివి ఏర్పడుతున్నాయి అన్నమాట. కాబట్టి లక్ష్మీ సాధన అంటే మంత్ర జపము పూజలే కాదు, మన ప్రవర్తన కూడా మార్చుకోవాలి. మన ప్రవర్తన మారకుండా ఎన్ని పూజలు చేసినా వేస్ట్. అది భర్త పట్ల పిల్లల పట్ల అత్తమామల పట్ల తన బాధ్యతలు నిర్వర్తిస్తూ ఏ స్త్రీ అయితే వ్రతాన్ని ఆచరిస్తుందో ఆ స్త్రీకి మాత్రమే బెనిఫిట్స్ ఉంటాయి. కానీ ఆ రోజు మాత్రమే నేను భర్త కాళ్ళు మొక్కుతాను, ఆ రోజు మాత్రమే నేను తెట్టను, ఆ రోజు మాత్రమే అత్తమామల్ని పిలిచి భోజనం పెడతానంటే ఆ పూజా ఫలితం అనేది దక్కదు. దానివల్ల చేయకుండా ఉండొచ్చు అసలు. యాక్చువల్లీ ఆ రోజు ఫ్రెండ్స్ ని అందరినీ పిలిచి ముత్తైదేవుల్ని పిలిచి వాయనాలు ఇస్తూ ఉంటారు. వాయనాలు ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళతో మంచిగా ఉండమని చెప్పి, మంచి సంబంధాలు ఏర్పరచుకోవటానికి, దాన గుణం అలవాటు పడటానికి.
పసుపు కుంకుమలు ఇవన్నీ దానమిస్తారు. అమ్మవారు పక్క ఇంట్లో ఎదురింట్లో ఉన్న స్త్రీల రూపంలో వారి శరీరాలని ఆవేశించి అవాయన అన్నది అమ్మవారు పుచ్చుకుంటారన్నమాట. కాబట్టి ఆ రోజు ఆడవాళ్ళని ఎందుకు కాళ్ళు కడగటం, బొట్లు పెట్టడం ఇవన్నీ ఎందుకు చేస్తారు అంటే అమ్మవారి స్వరూపాలుగా భావిస్తారు. మనం ఎంతసేపు తిట్టుకుంటూ ఉంటాం కదా, ఆ ఒక్క నుంచి చెత్తేస్తాడు, వాడు బైక్ ముందర పెట్టాడు అని. ఎదురింట్లో పక్కింట్లో కూడా దేవతను చూడమ్మా, సుఖంగా ఉంటావు అనే ఉద్దేశం. కాబట్టి చుట్టుపక్కల వాళ్ళతో మంచిగా ఉండాలి. మంచిగా ఉంటూ ఇంట్లో మంచిగా ఉంటే అన్ని బాగుంటాయి, అదే ఐశ్వర్య స్వరూపం. ఒకరోజే ఉంటానంటే దానివల్ల ఏమన్నా మేము పూజలు చేసాం, వ్రతాలు చేసాం, మాకు రిజల్ట్స్ లేదు అంటే నీలో నీ బుద్ధిలో మార్పు రానంత వరకు రిజల్ట్స్ రాదు. వ్రతాలు పూజల వల్ల జీవితాలు ఎందుకు మారిపోవు? ప్రతి సంవత్సరం చేసుకుంటూ ఉంటారు కదా, నీలో మార్పు రానంత వరకు ఏమీ ఉండదు. ఎన్ని పూజలు చేసినా భగవంతుడు వచ్చి పక్కనే కూర్చున్నా కూడా మార్పు రానంత వరకు వేస్టే ఆ పూజలన్నీ. ఇప్పుడు ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క రకంగా అమ్మవారిని, అష్టలక్ష్ములని మనం దేనికి తగ్గట్టుగా దానికి ఆరాధిస్తూ ఉంటాం కదమ్మా, ప్రత్యేకించి వరలక్ష్మి అమ్మవారిని ఆరాధించడం అంటే ఏ ఉద్దేశం ప్రకారంగా? వరలక్ష్మీదేవిని ఆరాధిస్తే వరాలు ఇచ్చే దేవత. లక్ష్మీదేవి రెడీగా ఉంటుంది ఆ రోజు, భూమికి చాలా దగ్గరగా వస్తుంది ఆ కాస్మిక్ పవర్. ఓకే ఓకే. లక్ష్మీదేవి అంటే ఒక ఆకారం కాదు, శక్తి. ఆ పవర్ చాలా భూమికి దగ్గరగా వస్తుంది శ్రవణ నక్షత్రంలో. ఆ టైంలో గానీ మనం పూజ చేసినట్లయితే మన పూజలో ప్రతిష్ట అవుతుంది ఆ పవర్. మనకి మొబైల్లో సిమ్ కార్డ్ ఉంటుంది కదా, మీకు రాగితో చేస్తూ ఉంటారు, సిగ్నల్స్ అబ్జర్వ్ చేసుకుంటుంది కదా. శ్రీ మహాలక్ష్మికి గాని, శ్రీ మహాలక్ష్మి యంత్రానికి గాని, విగ్రహం పంచలోహ విగ్రహాలకు గాని ఆ పవర్ ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఆ పవర్ ని అబ్జర్వ్ చేసే సిగ్నల్స్ ని అమ్మవారి కనెక్టివిటీ, యంత్రం అంటే కనెక్టివిటీ ఉన్నప్పుడు ఇక్కడ చేసే పూజ అక్కడ అమ్మవారికి వెళ్తుంది దివ్యలోకాల్లోకి. అందుకే యంత్రాలు పూజరంలు ఎలా పడితే అలా పెట్టుకోకండి, నీట్ గా పెట్టుకోండి అని చెప్తాం. చాలా మంది పూజరం జిడ్డుగారుతూ ఉంటాయి, ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి గాని దీపం పెట్టరు అన్నమాట. అవును, ఎందుకంటే మాకు టైం లేదంటారు. అవును, నిజంగా దీపం పెడితే అసలు వర్క్ చేయాల్సిన పని ఉండదు, అంత ధనం ఇస్తుంది అమ్మవారు. ఏదో రూపంలో డబ్బులు వచ్చేస్తాయి. శక్తి అనేది ఇంట్లో ఉందనుకోండి ధనాకర్షణ ఉంటుంది. పవర్ లేకుండా మనం ఎంత ప్రయత్నించినా వేస్టే కదా. పుషప్ అనేది పవర్. ఇప్పుడు ఒక పర్సన్ దగ్గర డీల్కి వెళ్తున్నాం అనుకోండి, పవర్ ఉంటే అతను ఓకే చేసేస్తాడు. అతనిలో నీలో ఏదో టాలెంట్ కనిపిస్తుంది, నీలో ఎంత టాలెంట్ ఉన్నా అతనికి హార్ట్కి టచ్ అవ్వలేదు, మైండ్కి టచ్ అవ్వలేదు అనుకుందాం, నీలో టాలెంట్ ఉన్నా వేస్టే. అందుకే 100% లో 1% లక్ అంటారు చూసారా, అది ఉండాలి. అదే లక్ష్మి. అయితే ఆ రోజు ఇప్పుడు వ్రతం కొంతమంది చేసుకుంటారు, వరలక్ష్మి అమ్మవారి వ్రతం అందరూ చేసుకోరు, అంటే ఎన్నో నియమాలు పాటించాల్సి ఉంటుందేమో, ఎందుకు ఇదంతా. కొంతమంది ఇంట్లో నిత్యం ఎలా దీపారాధన చేసుకుంటారో అలా చేసుకుంటారు, ఎలా ఉండాలమ్మా ఆ రోజు ప్రత్యేకంగా అమ్మవారిని పూజించే విధానం అయితే ఏంటి, వ్రతం చేసే విధానం అయితే ఏంటి? ఇప్పుడు మనం షాప్లో జ్యువెలర్స్ కానీ లలిత జ్యువెలర్స్ కానీ వెళ్ళి ఒక వడ్డానమో ఒక హారమో తెచ్చుకున్నాం, ఎలా చూసుకుంటాం ఇంట్లో? జాగ్రత్తగా చూసుకుంటాం. మరి లక్ష్మీదేవి ఆరాధన చూసుకొని, మరి లక్ష్మీదేవి ఆరాధన చేసేటప్పుడు మాత్రం నియమాలు ఉన్నాయి, నియమాలు పాటించాలి అని ఎందుకు అనుకుంటారు? ఒక నెక్లెస్, ఒక హారాన్ని అంత జాగ్రత్తగా ప్రీషియస్గా చూసుకున్నప్పుడు అమ్మవారిని ఎందుకు మనం పూజ చేయం? అలాంటివి చాలా వస్తాయి నిజానికి, అలాంటి బంగారం చాలా కొనచ్చు. అంటే అమ్మవారికి ఉన్నటువంటి ఫస్ట్ భక్తులకి నమ్మకం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేస్తున్న పూజలో అమ్మవారు వస్తుందని నమ్మకం లేదు. రెండు, తప్పక చేస్తారు, ఇంట్లో వాళ్ళకి భయపడో, అత్తా మామలకు భయపడో, లేదో పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు చేసుకుంటున్నారని ఏదో చేయాలని చేస్తారు. అటువంటి పూజల వల్ల రిజల్ట్స్ ఉండదు. హార్ట్ఫుల్ గా ప్రేమతో చేయాలి. ఒకటి చిన్న పిల్లాడు వచ్చాడు అనుకుందాం, ప్రేమతో మీకు ఇస్తే ఏదైనా తీసుకురా మీరు, అది ఎలా ఉన్నా తీసుకుంటారు వాడి సంతోషం కోసం. అవునా? అంతే, ప్రేమతో చేసే పూజ చాలా గొప్పది. నవవిధ భక్తులు ఉంటాయి, అంటే ప్రేమ భక్తి. ఓకే, నవవిధ భక్తుల్లో ప్రేమ భక్తి ఒకటి. మీరాబాయి అలాగే కృష్ణుని ఆరాధించింది ప్రేమతో. ఒక చిన్న కృష్ణుడు బొమ్మని ఎత్తుకుంటే ఆయన అంతగా సిద్ధించాడు, అదేమన్నా పంచలోహాల కాదు కదా, ఓ బొమ్మ, బొమ్మలో చూసుకుంది ప్రేమతో, హృదయంతో ఆరాధించింది. అది ఉండాలి భక్తుల్లో. అది లేకపోవటం వల్ల నమ్మకము, ప్రేమ, శరణాగతి,
ఇవి లేకపోవటం వల్ల పూజలు సక్సెస్ అవ్వట్లేదు. ఎందుకంటే పూజ చేస్తే డబ్బులు వస్తుంది అనుకుంటున్నారు. పూజ అనేది పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. మీరు పాజిటివిటీని రిసీవ్ చేసుకోకుండా ఎంతసేపు బూతులు మాట్లాడుతూ తిడుతూ ఒకరు పైకి వస్తుంటే ఓర్వలేక ఇంట్లో వైఫ్ అని టార్చర్ పెడతావు, వైఫ్ హస్బెండ్ టార్చర్ పెడతావు, మేము పూజలు చేసామండి రిజల్ట్ లేదు, ఇంటికి వచ్చి పూజ చేస్తే బ్రాహ్మణుడికి విలువ ఉండదు, వాళ్ళకి దక్షిణలు సరిగ్గా ఇవ్వరు, ఎవరైనా గురువుల దగ్గర మంత్ర దీక్షలు తీసుకుంటేనో వాళ్ళ మీద నమ్మకాలు ఉండవు. అలాంటప్పుడు ఇంకా దేవతలు ఎలా సిద్ధిస్తారు, దేవతల్ని ఎలా చూస్తారు, రిజల్ట్స్ ఎలా వస్తాయి? ప్రతిదీ టెస్ట్ చేయకూడదు. నా దగ్గరకు వచ్చే కొంతమంది చెప్తుంటారు, నిజంగా దేవుడు ఉంటే మాకు ఈ పని అయిపోవాలి, నిజంగా నీ దగ్గర అమ్మవారు ఉంటే అంటే వాళ్ళ అమ్మవారిని టెస్ట్ చేసేంత క్యాపబిలిటీ వాళ్ళకు ఉంటుందా? అమ్మవారు తనను తను ప్రూవ్ చేసుకోవాలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి? నిజంగా అమ్మవారు ఉంటే మాకెందుకు ఇన్ని కష్టాలు అంటారు? నిజంగా అమ్మవారు ఉంది కాబట్టి కష్టాలు పడుతున్నారు వాళ్ళు చేసిన కర్మలకి. ఆ కర్మలు వదిలించుకునే ప్రక్రియ అనేది ఆలోచించుకోవాలి. కానీ నిజంగా దేవుడు ఉంటే నేను ఇన్ని చేశానంటే వాళ్ళ కర్మలు టన్నులు టన్నులు ఉంటాయి. వీళ్ళు చేసే చిన్న పూజకే అన్నీ అయిపోవాలి అనుకుంటారు. గురువుల్ని నమరు, బ్రాహ్మణుల మీద గౌరవం ఉండదు, వ్రతాలు దేవుణ్ణి టెస్ట్ పెట్టడానికి చేస్తారు, తప్పదన్నట్టు చేస్తారు. వీళ్ళ పద్ధతులు మార్చుకోరు అన్నమాట. అలాంటప్పుడు ఏం రిజల్ట్స్ ఉండవు. భక్తితో ప్రేమతో ఆరాధించుకోవాలి. అట్లీస్ట్ దేవత మీద నమ్మండి, దేవత మీద నమ్మకంతో ప్రేమతో పూజ చేస్తే ఓకే. మనుషుల్ని ఎలా నమ్మరు, మనుషుల్ని ఎలా నమ్మరు. కాబట్టి దేవతని పూజ చేసేటప్పుడు నమ్మి ప్రేమతో చేయండి, భక్తితో శరణాగతితో. అలాంటి పూజ అనేది లేకపోతే, ఇవన్నీ లేకపోతే ఇంకా నిష్ఫలం. ఇప్పుడు సత్యనారాయణ వ్రతం అంటారు. సత్యనారాయణ వ్రతం అంటే ఏంటి? సత్యాన్ని ఆచరించడం అంతేగాని ఇంట్లో సత్యనారాయణ వ్రతం అంటే పూజ చేసి వెళ్ళిపోవడం కాదు. ఆ జన్మాంతం నేను సత్యానికే సత్యాన్నే మాట్లాడతాను, సత్యానికే కట్టుబడి ఉంటాను, ధర్మంగా బ్రతుకుతాను. ఇది సత్యనారాయణ వ్రతంలో ఉద్దేశం. ఓకే, ఈ సత్యనారాయణ వ్రతం ఎవరు చేస్తున్నారు కరెక్ట్గా? శుభకార్యాల టైంలో చేస్తున్నారు. ట్రూత్, స్వామివారికి నిజమైన పూజ ఏంటి? సత్యనారాయణ వ్రతం అంటే నిజంగా ఉండటం, నిజాయితీగా నిజంగా నిజం మాట్లాడటం. అబద్ధాలు మాట్లాడకుండా నిజాలు ఎంతమంది మాట్లాడుతున్నారు? సత్యనారాయణ వ్రతం అంటే నిజాలు మాట్లాడే అబద్ధాలు మాట్లాడతారు. ఆ వ్రతం యొక్క ఉద్దేశం ఏంటంటే న్యాయంగా ధర్మంగా ఉండటం, సత్యాన్ని పలకటం. దాంట్లో ఉన్న వదిలేస్తారు. ఇప్పుడు లక్ష్మీ పూజ అంటే ఏదో పూజ పళ్ళు పెళ్లి తెచ్చి పూలు పెట్టేసి అందరినీ పిలిచి వాళ్ళ స్టేటస్లు చూపించుకుంటూ ఉంటారు ఆడవాళ్ళు పట్టు చీరలు పెట్టేసి. అది కాదు లక్ష్మీ పూజ అంటే ఏంటి. ఫస్ట్ వీళ్ళు పాజిటివ్గా మారాలి, ఫ్యామిలీ మెంబర్స్ని పాజిటివ్గా ఉంచాలి, భర్తకు తగిన విలువ ఇవ్వాలి, బాండింగ్ పెంచుకోవాలి. అప్పుడు ఐశ్వర్యం వస్తుంది. అమ్మవారి పూజలో ఉన్నటువంటి అంతర్లీనటువంటి ఉద్దేశం అది. ఆటోమేటిక్గా అప్పుడు లక్ష్మి వచ్చి పూజలోకి వచ్చి ఉంటుంది, అనుగ్రహిస్తుంది. అంతేగాని నేను లక్షలు పెట్టి పూజ చేశాను నాకు రిజల్ట్ లేదు అంటే ఉంటుంది. కానీ అప్పుడు ఉద్దేశం ఏంటి? అమ్మవారి ఉద్దేశం లక్షలు పెట్టి పూజ చేసినా కూడా నువ్వు ఇంట్లో సవ్యంగా లేకపోతే రిజల్ట్ ఉండదు. అది చాలామంది వరలక్ష్మి వ్రతం ఇలా చేసుకోవాలా ఎలా చేసుకోవాలా ఒక్కలా ఆకు పెట్టాలా ఇలా ఇలా మాట్లాడుతూ ఉంటారు, కానీ అది నిజం కాదు. పూజా ద్రవ్యాలు కాదు వరలక్ష్మి వ్రతం అంటే. వరలక్ష్మి వ్రతం అంటే తానే లక్ష్మీ స్వరూపంగా మారడం. ఓకే, లక్ష్మీ స్వరూపంగా మారి తన భర్తలో నారాయణని దర్శిస్తూ ఫ్యామిలీని చక్కగా చూసుకోవటం. ఓకే, అప్పుడు ఆమె లక్ష్మీదేవి అవుతుంది, ఆమె వరలక్ష్మి అవుతుంది. ఏదైనా దేవతను ఉపాసిస్తున్నాం, శాక్తేయం అంటే ఏంటి? తాను శక్తిగా మారి శక్తిని ఉపాసన చేయడమే శాక్తేయం. ఓకే, అంటే అమ్మవారిని పూజించాలంటే ఫస్ట్ నువ్వు అమ్మవారు అయిపోవాలి. కర్ణాటకలోను తమిళనాడులోను మీరు కొన్ని దేవాలయాలు గమనించినప్పుడు ఉత్సవ విగ్రహాలు దగ్గరికి పూజారులు వెళ్ళినప్పుడు చీర కట్టుకుంటారు. మగవాళ్ళు ఎప్పుడైనా గమనించారా మీరు? చీర కట్టుకొని ఫుల్ గా నగలు ధరించి కొంతమంది పీఠాధిపతులు కావచ్చు, కొంతమంది ఉపాసకులు కావచ్చు, శాక్తేయ ఆరాధన చేస్తూ ఉంటారు అమ్మవారికి. ఎందుకంటే వాళ్ళకి భయం అమ్మవారి ముందు మగవాళ్ళలాగా వెళ్ళకూడదు అని. శారీ కట్టుకుని జ్యువెలరీస్ ధరించేసి అమ్మవారిని అర్చించి వస్తూ ఉంటారు. ఏ ప్రాంతాల్లో? ప్రత్యంగిరా పీఠం అని ఒకటి ఉంది కర్ణాటకలో. ప్రత్యంగిరా పీఠం యొక్క పీఠాధిపతి ఆయన ఇప్పుడు చనిపోయారు, లేరు. ఆయన శాక్తేయ ఆరాధన అలాగే చేశాడు.
తాను శక్తిగా మారాడు, తన శక్తిగా మారి శక్తిని అర్చించాడు అన్నమాట. చాలా మంది అంటూ ఉంటారు స్వామీజీలు మా మాతాజీలు అంటే కాషాయం కట్టుకోవాలి, మీరేంటి చీరలు కట్టుకుంటారు పట్టు చీరలు అంటే. మాతాజీ అనడానికి బాండ్ సీల్ ఏమి కాషాయం కాదు. అమ్మవారు ఎలా ఉంటే ఆమెని ఇంప్రెస్ చేయాలి. ఇప్పుడు ఉపాసన అంటే ఏంటి, ఆమెను ఇంప్రెస్ చేయాలి, శక్తి పొందాలి. అప్పుడు అమ్మవారిలాగే ఉండాలి కదా. అమ్మవారికి నచ్చినటువంటి గాజులు వేసుకోవాలి, అమ్మవారికి ఇష్టమైనటువంటి చీర కట్టుకోవాలి. అమ్మవారు అలంకార స్వరూపిణి, శక్తిని ఆరాధించే వాళ్ళు బాగా అలంకరించుకుంటారు ఉపాసకులు. చాలా మందికి ఈ విషయాలు తెలియదు తంత్రంలో. అది మా నిజంగా లక్ష్మీదేవిని మనం ఎన్నో ప్రాంతాల్లో కొలుస్తుంటాము. మనకు చూసుకుంటే తుల్జా భవానీ దగ్గర కూడా అమ్మవారిని లక్ష్మీదేవి స్వరూపంగానే భావిస్తుంటారు అని అంటుంటారు కదా. నిజంగా ఏ ప్రాంతంలో అసలైన మన లక్ష్మీ స్వరూపాన్ని పూజిస్తామమ్మా? తుల్జా భవానీ కూడా లక్ష్మీ స్వరూపమే, కాకపోతే హ్రీంకారం అంటే పరమేశ్వరి మూలం అన్నమాట. ఇప్పుడు సతీదేవి భాగాలు పడిన ప్రదేశంలో ఒక భాగం పడినటువంటి ప్రదేశం తుల్జాభవాని. అక్కడికి లక్ష్మీదేవి వెళ్తుంది అలిగినప్పుడు, వెంకటేశ్వర స్వామి మీద అలిగినప్పుడు అక్కడికి వెళ్తుంది అన్నమాట. అమ్మవారు నచ్చ చెప్పి పంపిస్తుంది. అక్కడున్న లక్ష్మీదేవి దగ్గర తపస్సు చేసినటువంటి అమ్మవారు కాబట్టి ఆమె నుంచి శ్రీంకారాన్ని పొందింది. లలితాదేవి ఉపాసన చేసి లక్ష్మీదేవి శ్రీంకారం యొక్క అధికారం పొందింది. శ్రీం అంటే లక్ష్మీ బీజం. ఫస్ట్ మొదట మహామాయకు ఉండేది అన్నమాట. ఆ బీజాధికారాన్ని అమ్మవారికి తపస్సు చేసి లక్ష్మీ పొందిందని చెప్పి అమ్మవారి కాళికా పురాణంలో ఉంది. కాబట్టి ఆమె లక్ష్మీ స్వరూపమే, మూలం నుంచి శ్రీంకారాన్ని పొందింది అమ్మవారు లక్ష్మీదేవి. లక్ష్మీదేవి ఎప్పుడు వెంకటేశ్వర స్వామి హృదయంలోనే ఉంటుంది, ఎందుకంటే ఆమె నచ్చినటువంటి ప్రదేశం కాబట్టి. అమ్మవారిని వ్యూహలక్ష్మి అంటారు. వ్యూహలక్ష్మి అంటే ఏంటంటే, ఇప్పుడు తిరుమల వెళ్తారు చాలా మంది భక్తులు. తిరుమల వెళ్ళినప్పుడు భక్తుల కోరికలు డైరెక్ట్ గా వెంకటేశ్వర స్వామి తీర్చరు. వెంకటేశ్వర స్వామి హృదయంలో వ్యూహలక్ష్మీదేవి ఉంటుంది. మీకు తెలుసా శుక్రవారం పూట అచ్చేస్తారు పసుపు స్వామివారి హృదయం మీద అచ్చి వేసి తీసుకుంటారు కదా వ్యూహలక్ష్మికి. ఐడియా ఉందా? చాలా మంది తీసుకుంటూ ఉంటారు, తిరుమల నుంచి కూడా తెప్పించుకుంటారు. చాలా అదృష్టం ఐశ్వర్యం వస్తుందని ఆమె వ్యూహలక్ష్మి. ఆ అమ్మవారు చెప్తుంది అనమాట, పలానా భక్తుడు వచ్చాడు, పలానా కోరికలు తీర్చు అని. ఆ అమ్మవారి వ్యూహలక్ష్మి. వ్యూహం అంటే ఏంటి? ప్లానింగ్. ఒక ప్లాన్ ప్రకారం మన సమస్యలన్నీ తీరిపోతాయి. వ్యూహలక్ష్మి తంత్రం చేస్తే అమ్మవారికి సంబంధించినటువంటి ఒక మంత్రం ఉంది, వ్యూహలక్ష్మి మంత్రం. ఎవరైనా ఆ మంత్ర జపం చేసినటువంటి వ్యక్తులకు విపరీతమైన ఐశ్వర్యం వస్తుంది. ఎలా వస్తుందంటే, ఓ ప్లాన్ ప్రకారం. మెయిన్ నేను ఒకసారి వ్యూహలక్ష్మికి ఆరాధన చేసినప్పుడు నేను ఒక ఆర్నమెంట్ కొనాలనుకున్నాను. అసలు ఎలా డబ్బులు వచ్చాయో తెలియదు, ఓ ప్లాన్ ప్రకారం వచ్చి పడ్డాయి అన్నమాట. కరెక్ట్గా స్పాట్లో నేను అనుకున్న టైంకి డబ్బులు వచ్చాయి ఆర్నమెంట్కి. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఓకే మన చేతుల్లో డబ్బు లేకపోయినా ఒక ప్లాన్ ప్రకారం డబ్బులు వస్తాయి, ఇదే వ్యూహలక్ష్మి తంత్రం అని నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అది. అంటే మన చేతుల్లో డబ్బు లేకపోయినా కూడా ఎలాగో ఒకలాగా డబ్బులు వచ్చేస్తాయి ఆమె వ్యూహలక్ష్మి. ఇది మాత్రం నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను ఎప్పుడైనా కావాలి అనుకున్నప్పుడు అమ్మవారి మంత్రమే చేసుకుంటాను. 11 రోజులు దీక్షలో చేసుకుంటే వెంటనే నాకు నెరవేరిపోయేది. పర్సనల్గా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఎలా అమ్మా దీక్ష ఎలా చేస్తారు? మంత్రం ఉంటుంది వ్యూహలక్ష్మి మంత్రం, జపం చేసుకుంటే వెంటనే, అసలు నాకైతే వెంటనే తీరిపోతాయి. ఒక 2-3 రోజులే, 2-3 రోజులు చేస్తేనే నాకు వెంటనే తీరిపోయేది. ఎందుకంటే మా ఇంట్లో మా అమ్మ వాళ్ళకి సంబంధించినటువంటి 100 సంవత్సరాల నాటి లక్ష్మీదేవి విగ్రహం ఉంది. ఓకే. మా ఇంట్లో పెట్టుంటాం అమ్మవారిని. నైట్ టైమ్స్ ఏంటంటే ఆ విగ్రహంలో నుంచి ఒక జ్యోతి లాగా పైకి వచ్చేది. నేను ప్రత్యక్షంగా చూశాను నైట్ టైమ్స్. ఓకే. ఆ జ్యోతి లాగా వచ్చినప్పుడు నేనేమనుకున్నానంటే, సరే ఒక ఎనర్జీస్ ఇలా తిరుగుతాయేమో అని. కానీ తర్వాత ఉపాసన తర్వాత అర్థమైంది ఆమె నిజంగా లక్ష్మీదేవి నిరాకార స్వరూపంలో దర్శనమిచ్చింది అని. కాబట్టి లక్ష్మీ ఆరాధన అనేది జరుగుతూ ఉండేది మా మదర్ వాళ్ళ ఇంట్లో. కాబట్టి ఎక్కువ నాకు వెంటనే మంత్ర జపం చేసిన 3-4 రోజులకే నాకు విష్ తీరిపోయేవి. అంటే చాలా రోజుల నుంచి ఉంది కదా, అంటే తరతరాలుగా వస్తుంది కదా లక్ష్మీ ఆరాధన, అందుకని. అంటే ఆ శక్తివంతమైన విగ్రహం వల్ల అనుకుంటున్నాను. ఓకే ఓకే.
పూజలు చిన్నప్పటి నుంచి చేసేవాళ్ళం ఇంట్లో, మా ఇంట్లో లక్ష్మీ విగ్రహం అది. మరి ఇప్పుడు మీరంటే చిన్నప్పటి నుంచి చేస్తున్నారు ఇన్ని ఉపాసనలు ఇన్ని దీక్షలు, మాలాంటి సామాన్యులకు కూడా అంత తొందరగా నెరవేరుతాయంటారా? ప్రేమతో పిలిస్తే అమ్మవారు వస్తుంది నమ్మకంతో. మీరు ఇప్పటి వరకు ఎప్పుడైనా లక్ష్మీదేవి రా అని పిలిచారా? అందుకే రాలేదు. వస్తుంది అన్న నమ్మకంతో పిలిచారా ఎప్పుడైనా? లేదు, నేను నిజంగా వస్తుందనే నమ్మకంతోనే పిలుస్తాను ఎప్పుడు. నా ముందు అమ్మవారు ఉందనుకునే ప్రసాదం పెడతాను, అక్కడ కూర్చుంది ఆకలేస్తుంది అనే సెన్సేషన్ నాకు తెలుస్తుంది పొద్దున్న అయితే మధ్యాహ్నం అయితే ఉందనుకుంటాను. నేను అనుకోవడం కాదు, నిజంగానే ఉంది అమ్మవారు పీఠంలో కాబట్టి నేను మానసికంగా కనెక్ట్ అయి ఉంటాను కాబట్టి తెలుస్తుంది. మీరు ఎప్పుడైనా అలా కనెక్ట్ అయ్యారా? లేదు. మరి ఇంకెలా వస్తుంది? అసలు నమ్మకమే లేదు, నేను నమ్ముతున్నాను కాబట్టి వచ్చింది. మీరు నమ్మండి, ఖచ్చితంగా నెక్స్ట్ వరలక్ష్మి వ్రతంగా అంతా మీరు ఇల్లు కట్టేసుకుంటారు. జపం అన్నారు, మంత్ర జపం, అది ఎన్నిసార్లు జపం చేయాల్సి ఉంటుంది ఆ మంత్రాన్ని? అంటే అమ్మ ఇప్పుడు మనం అన్నం తినేటప్పుడు ఎన్ని ముద్దలు తింటే ఆకలి తీరుతుంది కౌంట్ చేసుకుంటామా? లేదు, ఆకలి తీరేంత వరకు తింటాం కదా. అలాగే మంత్ర జపం కూడా మన ఆత్మ అనేది సంతృప్తి చెందాలి, దేవతా దర్శనం అనేది రావాలి. పూర్వజన్మల కర్మానుసారం అమ్మవారు ఎప్పటికైనా ఎప్పుడైనా 10 సార్లకైనా దర్శనం ఇచ్చేయచ్చు, లక్షాలు చేసినప్పుడు దర్శనం ఇవ్వచ్చు, 10 రోజులకు దర్శనం ఇవ్వచ్చు. అది వాళ్ళ యొక్క కర్మానుసారం, వారి యొక్క మంత్రం చేసేటువంటి స్థితిగతులు, వారి యొక్క గురువు ఉపాసనను బట్టి ఉంటుంది వాళ్ళు చేసేటటువంటి పద్ధతి. ఓకే, ఇన్ని రకాలుగా ఉంటుంది మంత్ర దీక్ష. అందుకే సరైన గురువును ఆశ్రయించి చక్కగా మంత్ర దీక్ష తీసుకొని విధానంలో చేస్తే తొందరగా వస్తాయి. లేదు ఒక ఫేక్ గురువుల దగ్గరికి వెళ్ళడం, సరైన గైడెన్స్ లేక బుక్స్లో చూసి, బుక్స్లో రాంగ్గా ఇస్తారు మంత్రాలు. ఓకే, మధ్య మధ్యలో బీజాక్షరాలు ఎగిరిపోయి ఉంటాయి, సరిగ్గా ఉండవు మంత్రాలు. చాలా మంది బుక్స్ కొనేసి చదివేసి చేసేస్తూ ఉంటారు, దానివల్ల నెగిటివ్ ఎఫెక్ట్ వస్తుంది. చేయకూడదు. ఎవరినైనా ఎక్స్పర్ట్స్ని, బ్రాహ్మణుల్ని వేదం చదువుకో ఉంటారు కదా, వాళ్ళని కూడా కన్సల్ట్ అయ్యి గురువుగా స్వీకరించి తీసుకోవచ్చు. తీసుకొని చేయడం మంచిది గైడెన్స్ ప్రకారం, ఎందుకంటే తంత్ర మంత్ర యంత్ర శాస్త్రాలలో గురువు లేని విద్య గుడ్డి విద్య అంతే. ఓకే, ఇప్పుడు అంటే నియమాలు ఏమైనా పాటించాల్సి ఉంటుందామా జపం చేయాల్సి ఉన్నప్పుడు? లక్ష్మీదేవికి నియమాలు ఉంటాయి, అంటే వారి యొక్క ఆరాధన, కొంతమంది సమయాచారం ఉంటుంది, కొంతమంది దక్షిణాచారం, వామాచారం, కౌళాచారం ఉంటుంది. ఓకే, ప్రతి దేవతకి తాంత్రిక రూపం ఉంది. ఇప్పుడు ఆంజనేయ స్వామి ఉన్నారు, ఆంజనేయ స్వామిని అందరూ దక్షిణాచార దేవత అనుకుంటారు, కానీ అఘోర ఆంజనేయ స్వామి ఉపాసన ఉంది, తాంత్రిక ఆంజనేయ స్వామి ఉపాసన ఉంది, వీరాంజనేయ స్వామి తాంత్రిక స్వరూపం, పంచముఖ ఆంజనేయ స్వామి తాంత్రిక స్వరూపం. ప్రత్యంగిర దేవతని పంచముఖ ఆంజనేయ స్వామి వాహనంగా మారి యుద్ధం చేస్తారు. శ్రీరాముడు తల యుద్ధం చేసే సమయంలో సహస్రరావుణ్ణి, సీతాదేవి మహామాయ, మహామాయ యొక్క మొదటి స్వరూపం సీతాదేవి అన్నమాట. సీతాదేవిని రాముడు స్పృహ తప్పి పడిపోతే సహస్రరావణుడు యుద్ధం చేసే సమయంలో అమ్మవారికి కోపం వస్తుంది, కోపం వచ్చి అథర్వణ భద్రకాళి లాగా మారుతుంది అన్నమాట. అథర్వణ భద్రకాళికి వాహనం పంచముఖ ఆంజనేయ స్వామి అయ్యాడు. ఆయన తీసుకొచ్చేస్తాడు కత్తి, అమ్మవారు ఎగిరి ఆంజనేయ స్వామి మీద కూర్చొని సహస్రరావణుని అలా వధించేస్తుంది అన్నమాట. కాబట్టి ప్రతి దేవతకి తాంత్రిక స్వరూపాలు ఉన్నాయి. గణపతికి ఉచ్చిష్ట గణపతి ఉంది, ఉచ్చిష్ట గణపతి ఆరాధన ఉంది, ఆంజనేయ స్వామికి తాంత్రిక రూపం ఉంది. తారే రాముడు, రాముడే తార, కృష్ణుడే కాళి, కాళియే కృష్ణుడు, వరాహదేవి వారాహి, వరాహస్వామి యొక్క అంతర్లీనటువంటి శక్తి ఆ వారాహి. చాలా మంది ఈ మధ్య యూట్యూబ్లో వారాహి ఉపాసనలు చేయకూడదు, వారాహిదేవిని ఉపాసించకూడదు అని చాలా మంది చెప్తూ ఉంటారు. అసలు వారాహిదేవి ఉపాసన అనేది హిరణ్యాక్షుడు, హిరణ్యకశపుడు అనే రాక్షసులు చేశారు. హిరణ్యకశపుడు చేసినప్పుడు అమ్మవారు వారాహి దర్శనమిస్తుంది. అప్పుడు కోరుతాడనమాట, మొదటి కోరిక, అమ్మా నువ్వు నన్ను నువ్వే చంపాలి, ఎవరు చంపకూడదు అని. తదాస్తు అంటుంది, నువ్వు కూడా చంపకూడదు అంటాడు, దానికి కూడా తదాస్తు అంటుంది. ఇంకా వరం వచ్చేసింది కదా అమ్మవారి దగ్గర నుంచి అని చెప్పి అందరినీ చంపుకుంటూ వెళ్తాడనమాట. ఓకే, సో భూదేవిని అపహరించినప్పుడు హిరణ్యకశపుడిని వధిస్తాడు వారాహస్వామి వచ్చి. అంటే నువ్వే చంపాలి, నువ్వు కూడా చంపకూడదు అంటే ఏంటి, వారాహియే వరాహస్వామిగా వచ్చాడు,
భూమిని రక్షించాడు. భూమిని రక్షించింది ఎవరు? వారాహిస్వామి కదా, వరాహస్వామి కదా. వరాహస్వామి ఒంట్లో ఉండేది ఎవరు? వారాహి. వారాహి శక్తి. కాబట్టి అమ్మవారే చంపింది, కానీ అమ్మవారు చంపలేదు. అంటే రెండు రూపాలుగా అప్పుడు ఆయన వరం సిద్ధించిందా, అమ్మవారి సంహారం జరిగిందా. కాబట్టి నరసింహస్వామి యొక్క అంతర్లీనటువంటి శక్తి ప్రత్యంగిర. ఓకే, మీరు ప్రత్యంగిర అష్టోత్తరాలు చూసుకున్నప్పుడు అమ్మవారికి ఒక నామం ఉంది అష్టోత్తరాలలో. ఏదైతే సాలిగ్రామ నివాస స్థిత ఆయన మహా అంటుంది, సాలిగ్రామంలో నివాసం ఉండే ఓ దేవత అని. అంటే సాలిగ్రామంలో ఉంటుంది అమ్మవారు. ఓకే, నరసింహస్వామి యొక్క చెల్లెలు అనమాట ఆయన. అందులో ఉన్నటువంటి అంతర్లీనటువంటి శక్తి. కాబట్టి అంతకంత గొప్ప గొప్ప శక్తుల్ని మన వాళ్ళు అది చేయకూడదు ఇది చేయకూడదు అంటారు. అంటే భూమిని రక్షించింది వరాహస్వామి కదా, భూమిని రక్షించకపోతే సుభాసన చేయడానికి మనుషులే ఉండేవాళ్ళు కాదు. లలితాదేవి ఉద్భవించినటువంటి సమయంలో బండాసురుడి వధ జరుగుతుంది. బండాసురుడిని వధించేటటువంటి సమయంలో అమ్మవారికి ఒక ప్రజ్ఞ ఉంటుంది. అమ్మవారు మహామంత్రి మంత్రిని ఎవరు? రాజశ్యామలాదేవి. అమ్మవారు సర్వ సైన్యాధ్యక్షురాలు, వారాహి. అంటే అమ్మవారికి నేను అనే ఒక అహం ఉంటుంది కదా, అహం నుంచి ఉద్భవించింది అనమాట వారాహి. అమ్మవారు యుద్ధం చేస్తుంటే బండాసురుడితో ముందర సూలిని దీర్ఘ నిల్చుని ఉంటుంది. ఇటువైపున రాజశ్యామలా ఉంటుంది, ఇటువైపున వారాహి ఉంటుంది, వెనకాల ప్రత్యంగిర ఉంటుంది అనమాట. వెనకాల నుంచి రాక్షసులు దాడి చేస్తారు అమ్మవారి మీదకి. అప్పుడు ప్రత్యంగిర చేతి వీళ్ళతో చీల్స్తూ వస్తుంది బండాసుర వధ సమయంలో. అమ్మవారు కూల్ గా కూర్చోంటుంది మధ్యలో, లలితాదేవి మధ్యలో సరౌండింగ్స్ యుద్ధం జరుగుతుంటాయి. వీళ్ళంతా యుద్ధం చేస్తుంటారు చుట్టూ. లలితోపాఖ్యానంలో ఉంటాయి ఇవన్నీ, లలిత బండాసుర వధ చదవాలి. ఇవన్నీ చదివినప్పుడు అలా తిట్టుకోరు అమ్మవారిని. ఇప్పుడు ఒక అమ్మవారి క్యారెక్టర్ ని డిసైడ్ చేసేవాళ్ళు వాళ్ళ మనుషులకు అంత ఉంటుందా ఇంటెలిజెన్స్, మెంటల్ ఇంటెలిజెన్స్? ఇప్పుడు ఎవరి గురించి అయినా చెప్పాలనుకోండి ఒక సబ్జెక్ట్ గురించి, దాని మీద రీసెర్చ్ చేసిన వ్యక్తులై ఉండాలి. ఇప్పుడు ఫిజిక్స్ సార్ వచ్చి కెమిస్ట్రీని డిసైడ్ చేస్తే, కెమిస్ట్రీ ఆయన వచ్చి ఫిజిక్స్ ని డిసైడ్ చేస్తే ఎలా ఉంటుంది? ఫస్ట్ వాళ్ళకే నాలెడ్జ్ లేదు, ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేదు. అమ్మవారి క్యారెక్టర్ ఇది, వారాహి క్యారెక్టర్ ఇది, రాజశ్యామల క్యారెక్టర్ ఇది, కాళికాదేవి క్యారెక్టర్ ఇది అని చెప్పగలిగేటటువంటి తపోశక్తి ఎవరికి? ఇప్పుడు యూట్యూబ్ లో అందరు తిడతా ఉంటారు అమ్మవారిని, వాళ్ళకి అంత స్తోమత ఉందా? వాళ్ళ జీవితంలోనే మరుసటి రోజు ఏమవుతుందో వాళ్ళు చెప్పుకోలేరు. ఇప్పుడు ఇంట్లో సిలిండర్ ఉంది, కరెంట్ వాడుతాం, అవి కూడా చేతిలో పట్టుకుంటే పేలితే మనుషులు చనిపోతారు కదా, అయినా ఎందుకు వాడుకుంటున్నాం? ప్రికాషన్స్ తీసుకుంటున్నావా? అవసరం ఉందా? ఇంట్లో సిలిండర్ అవసరం ఉంది, కరెంట్ అవసరం ఉందా? ప్రికాషన్, ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ అయితే ఇల్లంతా పేలిపోతుంది. అలాగనే మనం దీప వెలుగుల్లో సేఫ్ జోన్ లో రాసుకుంటూ ఉన్నామా? లేదు కదా. ప్రికాషన్స్ తీసుకొని వాడుకుంటున్నాం కదా. అమ్మవార్లు కూడా అంతే. అమ్మవార్ల గురించి జడ్జ్ చేసేంతటువంటి మెంటల్స్ కండిషన్ కానీ అంతంత తపోశక్తి కానీ నార్మల్ హ్యూమన్స్ కి ఉండదు. వారాహి తప్పని కానీ, కాళికాదేవి తప్పు కానీ, అమ్మవారు త్రిగుణాత్మిక, రాక్షస సంహారం కోసం ఆమె ఉద్భవించింది. త్రిగుణాత్మిక అంటే ఏంటి? సత్వం ఆమె, రజోగుణం ఆమె, తమోగుణం ఆమె, మూడు రకాలుగా. మీరున్నారు నైట్ టైం ఉండేటప్పుడు నైట్ వేసుకుంటారు, పగలు చీర కట్టుకుంటారు, బయట వెళ్తే డ్రెస్ వేసుకుంటారు, అవునా? ఉన్నది మీరేనా? సిచ్యువేషన్ బట్టి మీరు మారుతూ వచ్చారు కదా. అమ్మవారు కూడా అంతే. సిచ్యువేషన్ తగినట్టు అమ్మవారు తపస్సు చేసినటువంటి బ్రహ్మచారిణి స్వరూపంలో వెళ్ళి రాక్షసులను ఆపలేదు కదా. అమ్మవారు ఏంటి, వెపన్స్ తీసుకొని వెళ్ళాలి రాక్షస సంహారం కోసం. లేదు నేను జపమాలు చేసుకుంటాను అని చెప్పి జపమాలు నేను తీసుకొని వెళ్ళదు కదా. ఎందుకంటే అక్కడ యుద్ధం చేయాలంటే చేతిలో ఆయుధం ధరించాలి, అదే కాళీ రూపం. రాక్షస సంహారం కోసం వాళ్ళు పొందినటువంటి వరాలకు అనుగుణంగా అమ్మవారు ఇప్పుడు రక్తబీజుడిని కాళికాదేవి సంహరించింది. రక్తబీజుడు రక్తం తాగాల్సి వచ్చింది. ఎందుకు తాగింది? ఆమెకు బ్లడ్ అంటే ఇష్టం అని తాగిందా? ఎందుకు తాగింది అమ్మవారు? అతని యొక్క రక్తం భూమి మీద పడితే ఇంకొక రక్తబీజుడు ఉద్భవిస్తున్నాడు కాబట్టి అతని వరానికి అనుగుణంగా అతన్ని సంహరించాలి కాబట్టి పాన పాత్రలో పట్టుకుంది అతని రక్తాన్ని. అతని రక్తాన్ని ఆమె స్వీకరించింది. స్వీకరించి ఆ నెగిటివిటీని ఆమె ఫేస్ చేసి ఆమె తట్టుకుంది. అంతేగాని కలికదేవి అయితే బలులు కోరుతుంది, రక్తం కోరుతుంది అంటే అమ్మవారేం బలి కోరదు. భూత ప్రేత పిశాచ గణాలకి అది దేవత అమ్మవారే కాబట్టి కాళికాదేవి రుద్రభూమిలో వాళ్ళకి ఫుడ్ ఎవరు పెట్టాలమ్మా?
అమ్మవారేగా. ఆ రక్తాన్ని అవి స్వీకరించి భూతప్రేత పిశాచ శక్తులు అమ్మవారి బలిపీఠం దగ్గర అణచబడి ఉంటాయి. అంతేగాని అందరు రక్తాలు అమ్మవారు తీసేసుకుంటుంది అని అనడం దగ్గర రాంగ్ కాన్సెప్ట్. ఇది ఉపాసకులకు తెలుస్తుంది. మనకు దృష్టి ఉంది అనుకుందామమ్మ, దృష్టి ఉన్నప్పుడు పూజలు జరిగినప్పుడు కళ్ళు మూసుకుంటే బలిచ్చినప్పుడు అమ్మవారు ఏం చేస్తుందో చూడగలుగుతాం. అంతేగాని అక్కడ బలిచ్చిన అమ్మవారి కళ్ళు మూసుకుంటే ఏమైనా కనిపిస్తుందా? కళ్ళు తెరిస్తే కళ్ళు మూసుకొని ప్రపంచం లేదంటే ఎలా ఉంటుంది? అవునా? కళ్ళు తెరిస్తే ఇది సత్యం. అదే త్రినేత్రంతో చూస్తే పీఠంలో కూర్చుండే దేవతలు మీకు కనిపిస్తారు, అప్పుడు అది సత్యమే కదా. కళ్ళు మూసుకుంటే కనిపించట్లేదు కాబట్టి అది నిజం, కళ్ళు తెరిస్తే ఇదే కనిపిస్తుంది కాబట్టి ఇది నిజం. త్రినేత్రంతో చూస్తే అసలు దృశ్యం కనిపిస్తుంది, అప్పుడు మీకు ఇది మాయా, కళ్ళు మూసుకోవటం మాయా. ఎప్పుడు థర్డ్ స్టేజ్కి వెళ్ళినప్పుడు ఈ ప్రపంచం కూడా మాయే అనే విషయం మీకు అర్థమవుతుంది. ఉపాసనలు చేసి దివ్య దృష్టి ఉన్న వాళ్ళు సత్యాన్ని గ్రహించగలరు. త్రికాల జ్ఞానం అనేది ఉంటుంది. లేదు ఆ బుక్లో ఉంది, ఈ బుక్లో ఉంది, వారాహి అలా అంట, రాజశ్యామ్లు అలా అంట, చేయొద్దండి అంటే అమ్మవారి క్యారెక్టర్ని ఎవరు డిసైడ్ చేయలేరు. ఇప్పుడు నేను కాళీని చూశాను దర్శనం 2-3 సెకండ్లు. ఎవరు ఏ ఉపాసన చేసే వాళ్ళకైనా దేవతా దర్శనాలు వస్తాయి. కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. వెంకటేశ్వర స్వామిని కూడా చూశాను, కాళీని దర్శనం పొందిన నేను వెంకటేశ్వర స్వామిని చూసినప్పుడు నా ప్రాణం పోతుందేమో అనిపించింది, ఇంకా చనిపోయాను నేను అని అనిపించింది. అంటే కాళికాదేవి కన్నా వెంకటేశ్వర స్వామి ఉగ్ర దేవతనా? కాదు, అందరూ శక్తి దేవతలే. ఎవరి దర్శనాలు ఇచ్చినా తట్టుకోలేం. హ్యూమన్స్కి అంత క్యాపబిలిటీ ఉండదు. కానీ ఈయన కూల్గా ఉంటాడు, ఈయన ఉగ్రంగా ఉంటుంది, లక్ష్మీదేవి కూల్గా ఉంటుంది అని ఏమి ఉండదు. ప్రతి ఒక్కరు దర్శనం ఇచ్చినా ఎవ్వరు తట్టుకోలేరు. ఏ దేవత కాదు, యక్షిణీ స్వరూపాల నుంచి పరాభట్టారిక దాకా ఏ దేవత దర్శనం ఇచ్చినా కూడా తట్టుకునే క్యాపబిలిటీ హ్యూమన్స్కి ఉండదు. షాక్లోకి వెళ్ళిపోయి హీల్ అయిపోయి ప్రాణాన్ని శరీరం వదిలేస్తుంది. దర్శనం తర్వాత నువ్వు బతకాలి అంటే ఆ దేవత యొక్క అనుగ్రహం ఉండాలి. ఆ తర్వాత జీవితం వాళ్ళ ఇష్ట ప్రకారంగా ఉంటుంది, కానీ మనకు నచ్చినట్టు ఉండదు. అది ఇప్పుడు నేను జాబ్ చేస్తూ ఉండాలి, ఎందుకు ఇలా వచ్చానంటే ఆ అమ్మవారు నా జీవితాన్ని ఇలా రాసింది, ఆ దర్శనం ఇచ్చిన తర్వాత నేను బతికగలిగాను అంటే నా జీవితం ఇంకా ఆమెకు అంకితం అయిపోయింది. నేను ఎంత ట్రై చేసినా నేను జాబ్ చేయలేకపోయాను, అమ్మవారికి సేవ చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే దర్శనం తర్వాత మన జీవితం అనేది వాళ్ళు డిసైడ్ చేసినట్టు ఉంటుంది. అంతేగాని పలానా దేవత ఇంతే, మంచిది కాదు, ఆమె క్యారెక్టర్ మంచిది కాదు అని చెప్పగలిగేటటువంటి ఉపాసన స్థితి బలం అనేది మామూలు మనుషులకు ఉండదు. లేదు మేము సేవ్ చేసేస్తున్నాం మనుషుల్ని అంటే ఇంకా అది అదొక భ్రమ. భ్రమలో వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళ స్థాయి అంతే, వాళ్ళ మెంటల్ స్టేట్ అంతే అనుకొని ఎవరు ఉపాసనలు ఎవరు పూజలు. ప్రతి దేవతకి పంచోపచార పూజ అనేది చేయొచ్చు. కాళీని దక్షిణాచార రూపంలో పూజ చేసుకోవచ్చు, దక్షిణాచార రూపంలో కాళీకి చేసుకోవచ్చు. ప్రతి దేవతకి పంచోపచార పూజ చేయొచ్చు. కొన్ని కొన్ని మంచిది కాదు, రాంగ్ గైడెన్స్ ఇవ్వడం అంతే. అంటే అదే అమ్మ ఉగ్ర, పలానా పేరు వినగానే ఈ అమ్మవారు ఉగ్ర రూపము, ఈ అమ్మవారు సాత్విక రూపము. ఎలా అయితే డిజైన్ చేయబడిందో సాత్విక రూపానికి ఒక రకంగా, ఉగ్ర రూపానికి ఒక రకంగా, అది అలా చేస్తేనే బాగుంటుంది. ఇది అంటే తాంత్రిక విద్యలు చేసే వాళ్ళు మాత్రమే ఉగ్ర రూపాలను ఆరాధించాలి. ఇది మార్పు అనేది ఎప్పటి నుంచో మొదలైంది కదమ్మ. ప్రతి దేవతకి తాంత్రిక రూపం ఉంది. ఇప్పుడు లక్ష్మీదేవికి కమలాత్మిక తాంత్రిక స్వరూపం, సరస్వతీదేవికి మాతంగేశ్వరి తాంత్రిక స్వరూపం. తెలుసా మీకు సరస్వతీదేవి ఒక కులంలో పుట్టింది అని? తెలీదు. మరి సరస్వతీదేవి తాంత్రిక స్వరూపం మాతంగేశ్వరి. ఓకే ఓకే. అది ఒక కులంలో పుట్టింది, తక్కువ కులంలో పుట్టి ఆ కులాన్ని ఉద్ధరించింది అమ్మవారు సరస్వతీదేవి. 64 కులలకు అధిదేవత. ఎవరికైనా సింగింగ్ సరిగ్గా రాకపోతే, డాన్స్ సరిగ్గా రాకపోయినా, ఆర్టిస్ట్లు అయినా రాజమాతంగి చేస్తే వెంటనే అవకాశాలు వస్తాయి. ఫ్లూయెంట్గా వస్తుంది సింగింగ్ డాన్సింగ్ అంతా. సరస్వతీదేవి యొక్క తాంత్రిక స్వరూపం, పార్వతీదేవి యొక్క తాంత్రిక స్వరూపం త్రిపుర సుందరి. ఎంతమంది తెలుసు ఇవన్నీ? టెప్త్గా వెళ్ళి ఉపాసనలు చేస్తే ఇవన్నీ అర్థమవుతాయి. అర్థమైనప్పుడు మనం మాట్లాడు, తెలియకుండా గైడెన్స్లు ఇవ్వడం వల్ల కర్మం మనం మూటగట్టుకున్న వాళ్ళు అవుతాం. అంతే, ఒక దేవతని తిట్టే రైట్, ఒక హిందూ దేవతని, ఒక రాక్షస సంహారం కోసం ఉద్భవించినటువంటి దేవతలను తిట్టే రైట్ ఎవరికి ఉండదు. దానివల్ల కర్మను మూటగట్టుకున్న వాళ్ళు అవుతారు. ఓకే,
అమ్మ, ముఖ్యంగా మనం శ్రావణ మాసంలో చూసుకుంటే మీరు ఇందాక చెప్పినట్టు కృష్ణాష్టమి అని చెప్పి వరలక్ష్మి వ్రతం చాలా రకాల పండుగలు వస్తాయి మనకు. ఈ మాసంతోటే పండుగలన్నీ మొదలవుతాయి. కృష్ణాష్టమి ఈ మాసంలోనే రావటం ఎంత ఆంతర్యం ఏంటమ్మా? మహావిష్ణువు శ్రవణ నక్షత్రంలోనే కదా జన్మించారు. మహావిష్ణువు గాని వెంకటేశ్వర స్వామి గాని శ్రవణ నక్షత్రంలో జన్మించారు. చంద్రుడు శ్రవణ నక్షత్రంలో అడుగు పెడతారన్నమాట. సాగర మదనం జరిగినటువంటి సమయంలో స్వామి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది. ఒక మనుషాపం వల్ల సముద్రంలో లుప్తమైపోయి ఆ టైంలో అమ్మవారికి సోదరుడుగా చంద్రుడు కూడా ఉద్భవిస్తాడు. అనేక అద్భుతమైన శంఖాలు ఉద్భవిస్తాయి, బంగారం ఉద్భవిస్తుంది, హాలాహలం కూడా ఉద్భవిస్తుంది. ఆ టైంలో హాలాహలాన్ని స్వీకరించి ఉంటాడు అన్నమాట పరమేశ్వరుడు. కాబట్టి అన్ని ఉద్భవించినవి కాబట్టి శ్రావణ మాసం చాలా ప్రత్యేకమైంది, చాలా అద్భుతమైంది. లక్ష్మీ శక్తి భూమికి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ టైంలో అమ్మవారు ఏం అడిగినా ఇచ్చేస్తుంది అన్నమాట. చాలా చక్కగా శ్రావణ శుక్రవారాలు అందరూ చక్కగా పంచోపచార పూజ, వీలైతే షోడశోపచార పూజ, వీలైతే బ్రాహ్మణులు పిలిపిస్తే ఏదో డబ్బులు అయిపోతుందని చాలా మంది వీడియోస్ చేస్తూ ఉంటారు. అది చాలా తప్పు. ఎందుకంటే ఒక మొబైల్నే లక్షలు లక్షలు పెట్టుకుంటున్నారు. బ్రాహ్మణులు చక్కగా పిలిపించుకోండి ఇంటికి. వీలైన ఉన్న వాళ్ళు, స్తోమత ఉన్న వాళ్ళు బ్రాహ్మణుల ద్వారా పూజలు చేసుకోవటం వల్ల మనం ఆ వృత్తిని కూడా ప్రోత్సహించిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే బ్రాహ్మణ స్వరూపం మహావిష్ణువు. విష్ణువు తర్వాత మనం మొక్కేది బ్రాహ్మణులనే కదా, లక్ష్మీ స్వరూపాలే కదా. కాబట్టి బ్రాహ్మణుల్ని పెట్టి పూజలు చేయించుకోవడం ద్వారా వాళ్ళు కూడా వాళ్ళ అనుగ్రహం కూడా మనం పొందిన వాళ్ళు అవుతాం. అంటే బ్రాహ్మణులను పిలవలేని స్తోమత ఉన్న వాళ్ళు వాళ్ళు ఉంటారు. అప్పుడు సామూహికంగా పూజ చేసుకొని సామూహికంగా డబ్బులు వేసుకొని బ్రాహ్మణులను పిలిపించి పూజ చేయించుకోవచ్చు. ఒకరు చేసుకోలేదనుకోండి, ఒక కమ్యూనిటీ ఉంటుంది. మన టౌన్లలో అయితే అపార్ట్మెంట్స్ ఉంటాయి, ఇద్దరు ముగ్గురు బ్రాహ్మణులు పిలిపించుకొని చేసుకోవచ్చు కదా. మెయిన్ థింగ్ మనం చేసే పూజ కన్నా బ్రాహ్మణులు వస్తే చక్కగా చెప్తారు, చక్కగా మంత్రోచ్చారణ చేస్తారు. శ్రీ సూక్తం పురుష సూక్తం అమ్మవారు అలా వచ్చి కూర్చుంటుంది. హ్యాపీగా డబ్బుల గురించి ఆలోచించుకోకుండా బ్రాహ్మణులు పిలిపించి పూజలు నిర్వహించుకోవడం మంచిది శ్రావణ శుక్రవారాలు. వాళ్ళు మనకి ఏదైనా తెలియకపోతే కూడా చెప్తారు కదా. ఎవరికి వాళ్ళు చేసుకుంటే ఫలితం ఉండదంటారమ్మా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అమ్మవారు ఎలా పిలిచినా వస్తుంది, కానీ ప్రేమతో పిలవాలి, ఉంది అనే నమ్మకంతో పిలవాలి. అది అమ్మ లక్ష్మీదేవి తపస్సు చేసిన ప్రదేశం శ్రీశైలం అని చెప్పి విన్నాము. అక్కడ ఎందుకు తపస్సు చేయాల్సి వచ్చింది, ఆ ప్రదేశం యొక్క రహస్యం ఏంటమ్మా తెలియజేయండి. నిజానికి శ్రీశైలం అనేది శ్రీ మహాలక్ష్మి తపస్సు చేసినటువంటి ప్రాంతం. లక్ష్మీదేవి తపస్సు ఎందుకు చేసిందంటే లక్ష్మీదేవి దగ్గర అన్నీ ఉంటాయి. లక్ష్మీదేవి ఎందుకు తపస్సు చేసింది, విష్ణు హృదయంలో స్థానం కోసం తపస్సు చేసింది. ఎందుకంటే ఒకసారి మహావిష్ణువుని అడుగుతుందన్నమాట, నీ హృదయంలో నాకు స్థానం కావాలి అంటే, లేదు నా హృదయంలో శివుడు ఉంటాడు అని ఆయన సమాధానం ఇస్తారు. కాబట్టి ఆమె శ్రీశైలం దిగి శ్రీశైలంలో శివుడు కోసం తపస్సు చేస్తుంది. తపస్సు చేసి ఆమె భస్మం అయిపోతుంది అన్నమాట. భస్మం అయిపోయేంత వరకు చూస్తూ ఉంటాడు ఎవరు, మహాశివుడు. చూసి ఆయన భస్మం అయిపోయిన తర్వాత ఆ భస్మంలో నుంచి బిల్వ పత్రాలు ఉదయిస్తాయి అన్నమాట. అంటే ఆమె అద్భుతమైన శరీర భాగాలు అలా భస్మం అవ్వకూడదు అని చెప్పి ఆమె శరీర భాగాలతో ఏర్పడింది బిల్వ పత్రం. బిల్వ పత్రం అంటే ఏంటి, లక్ష్మీ స్వరూపం. అప్పుడు అమ్మవారు అడుగుతుంది వరం, స్వామి నాకు మహావిష్ణు హృదయంలో స్థానం కావాలి అంటే అప్పుడు హృదయ స్థానం ఇస్తాడు. తర్వాత నీ అద్భుతమైన శరీర భాగాల నుంచి బల్వపత్రం ఉదయించింది, ఈ బల్వపత్రం కానీ ఎవరైతే పెట్టుకోరో, పెట్టకుండా పూజ చేయరో, అభిషేకం చేయరో, అప్పుడు నా పూజ సంపూర్ణం కాదు అని వరమిస్తాడు పరమశివుడు లక్ష్మీదేవి. కాబట్టి లక్ష్మీ స్వరూపమైన బల్వపత్రాన్ని ఎవరైతే శివలింగం మీద ఉంచి పూజ నిర్వహిస్తారో అప్పుడు పూజ సంపూర్ణమైనట్టు. బిల్వపత్రం లేని పూజ సంపూర్ణం కాదు. అందుకే శ్రావణ మాసంలో విశేషంగా శ్రావణ సోమవారాలు బాగా అభిషేకాలు చేసుకుంటారు. అందులోనూ ఈ శ్రావణ మాసం ఏంటంటే 5 శ్రావణ సోమవారాలు వచ్చాయి. విశేషంగా శివుణ్ణి అర్చించడం ద్వారా శివుని యొక్క ఉపాసన చేసినటువంటి ఉపాసనా బలం, లక్ష్మి ఆరాధన చేసినటువంటి ఫలితం రెండు వస్తుంది. ఇంకా శ్రావణ మంగళవారాలు ఉన్నాయి. శ్రావణ మంగళవారాలు ఏంటంటే ద్రౌపదీదేవికి చెప్పాడనమాట శ్రీకృష్ణుడు, శ్రావణ మంగళవార వ్రతం చేసుకో, మంగళగౌరీ వ్రతం చేసుకో, మంచిగా అన్నీ ఉంటుందని. మొట్టమొదట ఆమె చేసింది అమ్మవారు ద్రౌపదీదేవి. ద్రౌపదీదేవి చేసిన తర్వాత
మంగళగౌరీ వ్రతం అనేది కూడా వచ్చింది. ఇది వివాహం అయిన వాళ్ళు చేయాలమ్మా, వివాహం అయిన వాళ్ళు చేసుకోవచ్చు, కానీ వాళ్ళు చేసినా కూడా మంచి భర్త లభిస్తారు మంగళగౌరీ వ్రతం చేస్తే. మంగళగౌరీ వ్రతం మంగళవారాలు చేస్తారు, మంగళవారాలు చేయడం ద్వారా గౌరీదేవి యొక్క అనుగ్రహం పొందచ్చు. అసలు గౌరీదేవి ఎవరు, పార్వతీదేవిని ఒకసారి రూపం నాలో ఏం బాగాలేదో చెప్పు అని పరమశివుని అడుగుతుంది. ఆయన ఏం చెప్పాలంత కాకుండా నీ రూపం అంటాడు అనమాట. అమ్మవారికి కోపం వచ్చి బ్రహ్మకు తపస్సు చేస్తుంది. బ్రహ్మకు తపస్సు చేసినప్పుడు అమ్మవారు బంగారు వర్ణం స్కిన్ టోన్ చాలా అందంగా ఉద్భవిస్తుంది అనమాట గౌరీదేవి. అప్పుడు పరమశివుణ్ణి గౌరీదేవిగా చేపడుతుంది ఆ రూపం. అందం ఐశ్వర్యం ఇచ్చే దేవత మంగళగౌరి, భర్తతో అనురాగాన్ని ఇచ్చే దేవత. కాబట్టి మంగళగౌరి వ్రతాలు ఎవరైనా భార్య భర్తలకు గొడవలు అన్నప్పుడు చేసుకోండి, చాలా మంచిది. ఓకే ఓకే. ఇది అంటే ఇన్ని మంగళవారాలు చేసుకోవాలని అలా ఉందా అమ్మా, లేదంటే ఒక వారం చేసి శ్రావణ మంగళవారాలన్నీ చేసుకోవచ్చు? ఎన్ని వారాలు ఉంటాయి? నాలుగు ఉంటాయి కదా, నాలుగు వారాలు సరిపోతుందా? ఓకే. ముఖ్యంగా మనం శ్రావణ మాసంలో శనివారం కూడా ఎక్కువగా చేసుకుంటుంటాం కదా, ఆ రోజు ఎలా చేసుకోవాలి? శ్రావణ మాసంలో ఏంటంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవచ్చు, ఎందుకంటే ఆయన శ్రావణ నక్షత్రంలో పుట్టిన ఆయన కాబట్టి, భూమి మీద ఉద్భవించిన ఆయన కాబట్టి చేసుకోవచ్చు. చాలా మంచి ఫలితాలే ఉంటాయి, ఎందుకంటే ఎప్పుడైనా దేవతను అర్చించేటప్పుడు భార్యాభర్తలని ఇద్దరిని కలిపి పూజ చేయాలి. ఒకరికే చేస్తానంటే ఇప్పుడు మీ ఇంటికి ఎవరైనా వచ్చి నువ్వు మాత్రమే రా మా ఇంటికి మీ ఆయన వద్దంటే ఎలా ఉంటుంది? అవును, మనం చేసే పూజ కూడా తప్పు పూజ అవుతుంది. భార్యాభర్తలని ఎప్పుడు కలిపి పూజ చేయాలి. చాలా మంది మంత్ర సాధనలు చేసేవాళ్ళు మేము కాళీకే పూజ చేస్తాం, రుద్రుడికి చేయం, లక్ష్మీదేవికే పూజ చేస్తాం, వెంకటేశ్వర స్వామి చేయం, ఆ వెంకటేశ్వర స్వామి భార్యే కదా, వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తే సరిపోతుంది అని భార్యకు వద్దు అంటే మీ ఇంటికి వచ్చి మీ ఆయన్ని మాత్రం ఇన్విటేషన్ ఇచ్చి మీకు ఇవ్వకపోతే ఎలా ఉంటుంది? ఆయన వెళ్తే మీరు ఒప్పుకుంటారా? లేదు, ఇద్దరం కలిసి వెళ్దామనే కదా. ఈ రోజుల్లో మనిషి మనిషికి కాల్ చేసి పిలిచి మనిషి మనిషికి ఇన్విటేషన్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి భార్యాభర్తలకి ఇద్దరికి కలిపి మంత్రోచ్చారణ చేయాలి, కలిపి పూజ చేయాలి, అప్పుడే సంపూర్ణ అనుగ్రహం ఉంటుంది. ఓకే, మొత్తానికి మనం శ్రావణ మాసం అంతా చాలా చక్కగా ఆరాధించుకొని ఉపయోగించుకునే ఒక మాసం ఏదన్నా ఉంది అంటే శ్రావణ మాసం. సంతోషం అమ్మా, నిజంగా చాలా మంచి మంచి విషయాలు. లక్ష్మీదేవి గురించి అయితే ఎప్పుడు వినని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కూడా మీ ద్వారా తెలుసుకున్నానమ్మా. ధన్యవాదాలు.